Hi everyone, this is Sai Kumar. Welcome back to Sri Sai Tutorial. ఈ రోజు మనము పెడగాజీకి సంబంధించినటువంటి 9వ యూనిట్ లో భాగంగా బ్రూనర్ బోధనా సిద్ధాంతము మరియు అభ్యాసనం యొక్క నమూనాలు అనేటువంటి అంశాలపైన ఈ రోజు మనం లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదే విధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ లను పొందాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేది ఓపెన్ అవుతాయి. అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. అదే విధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఎందుకంటే మీ నుంచి కోరుకునేది కేవలం లైక్ షేర్ మాత్రమే. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ ని గనుక చూసుకుంటే క్రింది వాటిలో జెరోమ్ బ్రూనర్ రచించినటువంటి గ్రంథం ఏది? ఆప్షన్ 1 ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2 ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్, ఆప్షన్ 3 వచ్చేసి ఆన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ, ఆప్షన్ 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఇంకా వీడియోను లైక్ చేయని వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథాన్ని బ్రూనర్ రచించడం జరిగింది. దీన్ని 1960 లో రచించడం జరిగింది. ఈయన గనక చూసుకుంటే అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ రాసింది ఎవరు అంటే స్టాన్లీ హాల్. అదేవిధంగా ఆన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీని రాసింది ఎవరు అంటే వాట్సన్ అండి. అదేవిధంగా వాట్సన్ బిహేవియరిజం అనేటువంటి మరొక గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. దాని తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే విలియం జేమ్స్. తర్వాత 2వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బ్రూనర్ బోధనా సిద్ధాంతం యొక్క ప్రాథమిక సూత్రానికి సంబంధించింది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 సబ్జెక్టు మూల విషయాలను ఖచ్చితమైనటువంటి వయసులోనే బోధించవచ్చు. స్టేట్మెంట్ 2 ఏ సబ్జెక్టు మూల విషయాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, మొదటిది సరైనది కాదు. బ్రూనర్ యొక్క బోధనా సిద్ధాంతం ప్రధానంగా ఏమి చెప్తుంది అంటే ఉపాధ్యాయునికి విద్యార్థికి విద్యార్థికి కనుక చూసుకుంటే సరైనటువంటి జ్ఞానాన్ని అందించగలిగితే ఏ సబ్జెక్టు మూల విషయాలనైనా ఏ వయస్సు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అనేది తెలియజేసేటువంటి సిద్ధాంతమే మన బ్రూనర్ బోధనా సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 అనేది సరైనది కాదు. తర్వాత 3వ క్వశ్చన్ గనక చూసుకుంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతంలోని ముఖ్య విషయాలలో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ప్రేరణ, ఆప్షన్ 2 జ్ఞాన నిర్మాణం, ఆప్షన్ 3 ధారణ, ఆప్షన్ 4 వచ్చేసి పునర్బలనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 ధారణ అండి. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో 4 ముఖ్యమైనటువంటి విషయాలున్నాయి. అవేంటి అంటే ప్రేరణ, లేదా దీన్ని సన్నద్ధత అని కూడా అంటారు. 2వది జ్ఞాన నిర్మాణం. 3వదాన్ని కనుక చూసుకుంటే క్రమం. దాని తర్వాత 4వది కనుక చూసుకుంటే పునర్బలనం అనేటివి. ఈ రకమైనటువంటి 4 అంశాలు బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ముఖ్య విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 4వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణకి ప్రాధాన్యత ఎక్కువ. స్టేట్మెంట్ 2 విద్యార్థుల్లో ఉత్సుకత, సమస్య పరిష్కారం కనుగొన్నాక పొందేటువంటి సంతృప్తి బహిర్గత ప్రేరణగా పనిచేస్తుంది. ఇక్కడ ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు.
ఇక్కడా దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరైనది రెండవ సరైనది కాదు ఇక ఎందుకు అంటే బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణకి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలి అని బ్రూనర్ బోధనా సిద్ధాంతం అనేది తెలియజేస్తుంది విద్యార్థుల్లో ఉత్సుకత సమస్య పరిష్కారం కనుగొన్నాక పొందేటువంటి సంతృప్తి అనేది బహిర్గత ప్రేరణ కాదండి అంతర్గత ప్రేరణగా పనిచేస్తుంది ఇక్కడ జాగృతగా గమనిస్తే చాలా మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గాని యూట్యూబ్ ఛానల్స్ గాని చాలా మందికి ఏం చేస్తారు అంటే మోటివేట్ చేస్తూ ఉంటారు అదంతా కూడా బహిర్గత ప్రేరణ డిఎస్సి టెట్ అంటే ఈ విధంగా ఉంటుంది ఈ రకమైనటువంటి ఉద్యోగాన్ని సాధిస్తే గనక మన యొక్క లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అని మిమ్మల్ని మోటివేట్ చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ప్రేరణ ఏంటి అంటే బహిర్గత ప్రేరణ కానీ మీరు సక్రమంగా ప్రిపేర్ అయ్యి అన్ని టెస్టులను రాస్తూ అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కుల ద్వారా మీరు పొందేటువంటి సంతృప్తి ఏంటి అంటే అంతర్గత ప్రేరణ అంతర్గత ప్రేరణ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గనక ఖచ్చితంగా ఉంటే గనక మీకు మీ యొక్క విజయాన్ని సాధించడంలో ఏ రకమైనటువంటి అంశాలు కూడా మిమ్మల్ని ఆపలేవు గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ బ్రూనర్ ప్రకారము ఏ పద్ధతిలో బోధిస్తే జ్ఞాన నిర్మాణం సక్రమంగా జరుగుతుంది ఆప్షన్ 1 నిగమన పద్ధతి ఆప్షన్ 2 ఆగమన పద్ధతి ఆప్షన్ 3 1 అండ్ 2 ఆప్షన్ 4 ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఆగమన పద్ధతి బ్రూనర్ ప్రకారం గనుక చూసుకుంటే ఈ పద్ధతి ఏం తెలియజేస్తుంది అంటే ఆగమన పద్ధతిలో జ్ఞాన నిర్మాణం అనేది జరగాలి అని తెలియజేస్తుంది మరి ఆగమన పద్ధతి అంటే మనకు తెలిసిందే అండి తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు వెళ్ళాలి అదేవిధంగా సులభమైనటువంటి అంశాల నుంచి కష్టమైనటువంటి అంశాలకు వెళ్ళాలి అదేవిధంగా మూర్త అంశాల నుంచి అమూర్తమైనటువంటి అంశాలకు బోధిస్తే జ్ఞాన నిర్మాణం అనేది సక్రమంగా జరుగుతుంది అని తెలియజేసేటువంటి పద్ధతి ఏంటి అంటే బ్రూనర్ బోధనా పద్ధతి బ్రూనర్ బోధనా పద్ధతిలో గనక చూసుకుంటే మనం ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటి అంటే ఆగమన పద్ధతి గమనించాలి తర్వాత ఆరవ క్వశ్చన్ బ్రూనర్ ప్రతిపాదించినటువంటి అభ్యసన విధానం ఆప్షన్ 1 చరణ అభ్యసనం ఆప్షన్ 2 ప్రత్యక్ష అభ్యసనం ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యసనం ఆప్షన్ 4 సమస్య పరిష్కార అభ్యసనం ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యసనం ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం చూసుకుంటే ఆవిష్కరణ అభ్యసనం ఆవిష్కరణ అభ్యసనం అని ఎందుకన్నారు అంటే విద్యార్థి అభ్యసన అంశాలను కనుక చూసుకుంటే ఒక క్రమంలో స్వయంగా నేర్చుకున్నారనుకోండి నిర్దిష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు ఆ విధంగా అభ్యసించినటువంటి జ్ఞానం అనేది ఎక్కువ కాలం ధారణలో ఉంటుంది అందుకే దీని బ్రూదన ఏమన్నాడు అంటే ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటాడు తర్వాత ఏడవ క్వశ్చన్ బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినటువంటి విధానం ఏమిటి ఆప్షన్ 1 పాఠ్యపుస్తకాలు మాత్రమే బోధనా వనరుగా ఉపయోగించడం స్టేట్మెంట్ 2 పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులను అనుసరించడం ఆప్షన్ 3 మూల్యాంకనంని తరగతి కృత్యాలకు మాత్రమే పరిమితం చేయడం ఆప్షన్ 4 విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళిక రూపొందించి అమలు చేయడం ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే క్వశ్చన్ మనకు చదవాల్సిన పని లేకుండా చూస్తేనే మనకు అక్కడ పాజిటివ్ అంశాలు ఏ విధంగా ఉన్నాయి నెగిటివ్ అంశాలు ఏ విధంగా ఉన్నాయో సులభంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే విద్యార్థుల యొక్క భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళిక రూపొందించి అమలు చేయడం అనేది దీని యొక్క సరైనటువంటి సమాధానం అనేది అవుతుంది తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ బ్రూనర్ బోధనా సిద్ధాంతంను తిరస్కరించేటువంటి భావన ఆప్షన్ 1 బోధన విద్యార్థుల పరిపక్వత ముఖ్యమైనది కాదు బోధనకు విద్యార్థుల యొక్క పరిపక్వత ముఖ్యమైనది కాదు స్టేట్మెంట్ 2 బోధన ముహూర్తం నుండి అమూర్తం దిశగా వెళ్ళాలి స్టేట్మెంట్ 3 విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది స్టేట్మెంట్ 4 అభ్యసనమునకు పునర్బలనం అనేది ఇవ్వడంలో అంతర్గత ప్రేరణ ముఖ్యమైనది ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని గనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. పరిపక్వత బోధనకు ప్రధానమైనది కాదు అని తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ లో గనుక చూసుకుంటే విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది రాంగ్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు. మనకు జాగృతగా గమనిస్తే బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే పరిపక్వతతో సంబంధం లేకుండా సరైనటువంటి జ్ఞానాన్ని ఉపాధ్యాయునికి విద్యార్థికి అందజేస్తే ఏ వయసులో ఉన్నటువంటి విద్యార్థికైనా ఏ మూల అంశాలనైనటువంటి ఏ మూల అంశాలని కూడా అందించవచ్చు అని తెలియజేసేటువంటి సిద్ధాంతమే బ్రూనర్ బోధనా సిద్ధాంతం. కాబట్టి పరిపక్వత ప్రధానమైనదని ఈ అధ్యాయ మన బోధన అధ్యాయం అనేది తెలియజేయలేదు. తర్వాత 9వ క్వశ్చన్, బ్రూనర్ సిద్ధాంతంలో అంశాన్ని ప్రవేశపెట్టడానికి అందించేటువంటి పద్ధతులకు చెందినది. ఆప్షన్ 1 క్రియాత్మక పద్ధతి, ఆప్షన్ 2 చిత్ర పద్ధతి, ఆప్షన్ 3 ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ 4 సంకేత పద్ధతి. ఆప్షన్ 1, 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2, 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4, 4 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినటువంటి పద్ధతులుగానే మనం చెప్పుకోవచ్చు. క్రియాత్మక పద్ధతి, దీన్నే మనం ఏమంటాము అంటే నటనా పద్ధతి అని కూడా అంటాము. అదేవిధంగా చిత్ర పద్ధతి, దీన్ని ప్రతిమా పద్ధతి అంటాము. అదేవిధంగా ప్రతీకాత్మక పద్ధతి, దీన్నే మనం ఏమంటాము అంటే సంకేత పద్ధతి అంటాము. ఇవన్నీ కూడా బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినటువంటి పద్ధతులే. తర్వాత 10వ క్వశ్చన్ గనక చూసుకుంటే అభ్యసనంలో ఆటపాటలకు ప్రాధాన్యతనిచ్చి పని కేంద్రంగా నేర్చుకునేలా చేయాలి. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి సూత్రం ఈ పద్ధతిలో ఇమిడి ఉంటుంది. ఆప్షన్ 1 నటనా పద్ధతి, ఆప్షన్ 2 చిత్ర పద్ధతి, ఆప్షన్ 3 ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ 4 కథా పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 నటనా పద్ధతి. ఈ నటనా పద్ధతిలో గనక చూసుకుంటే అభ్యసనలో ఆటపాటలకు ప్రాధాన్యత ఇచ్చి పని కేంద్రంగా నేర్చుకునేలా చేయాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ నటనా పద్ధతి అనేది ఉంటుంది. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి సూత్రాన్ని ఈ పద్ధతి పాటిస్తుంది. తర్వాత 11వ క్వశ్చన్, చిత్ర పద్ధతికి సంబంధించి సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 దీన్ని ప్రతిమ పద్ధతి అని కూడా అంటారు. స్టేట్మెంట్ 2 వస్తువుల స్థానంలో బోధనోపకరణాలు, చిత్రాలు, నమూనాలు ఉపయోగించి బోధించాలి. స్టేట్మెంట్ 3 అక్షరాలు, అంకెలు, నమూనాలు దృష్టిపథంలోకి ఊహా చిత్రాలుగా నమోదు అవుతాయి. ఆప్షన్ 1, 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 2, 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3, 1, 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1, 1, 2, 3 మూడు కూడా సరైనవే. చిత్ర పద్ధతికి సంబంధించి సరైనవి ఏవి అనడం జరిగింది. దీన్నే ప్రతిమ పద్ధతి అని కూడా అంటాము. ఇక్కడ వస్తువు స్థానంలో బోధనోపకరణాలుగా మనకి ఇక్కడ చూసుకుంటే చిత్రాలు, నమూనాలు ఉపయోగించి బోధించడం. అంటే ఎక్కువ కాలము గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే చిత్ర రూపం అనేది తన మెదడులో కనుక చూసుకుంటే పిల్లవాడి మెదడులో నిక్షిప్తం అవడం జరుగుతుంది. అక్షరాలు, అంకెలు, నమూనాల దృష్టిపథంలోకి ఊహా చిత్రాలుగా నమోదవుతాయి. ఈ రకమైనటువంటి చిత్రాలని, నమూనాల్ని ఉపయోగించడం ద్వారా. తర్వాత 12వ క్వశ్చన్, చిహ్నాలు, సంజ్ఞలు ఉపయోగిస్తూ బోధన కొనసాగేటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ 1 క్రియాత్మక పద్ధతి, ఆప్షన్ 2 చిత్ర పద్ధతి, ఆప్షన్ 3 ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3
ప్రతీకాత్మక పద్ధతి. ఇక్కడ చిహ్నాలు సంజ్ఞలు అని వస్తే మనం డైరెక్ట్ గా పెట్టాల్సినటువంటి పద్ధతి ఏంటి అంటే ప్రతీకాత్మక పద్ధతి. దీనికి మరొక పేరు ఏంటి అంటే సంకేత పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సంకేత పద్ధతి అని ఇవ్వడండి, ఇస్తే ఈ విధంగానే ఇస్తాడు. ప్రతీకాత్మక పద్ధతి అనే ఇస్తాడు, ఎందుకంటే సంకేత పద్ధతి అంటే చిహ్నాలు సంజ్ఞలు సులభంగా గుర్తుపడతాం కాబట్టి. దానికి ఉన్నటువంటి మరొక పేరేంటి, ప్రతీకాత్మక పద్ధతి. ఈ రకంగానే మనకి ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది పై తరగతులకు ఉపయోగించేటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 13వ క్వశ్చన్, క్రింది వాటిలో బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. క్రింది వాటిలో బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది. ఇక్కడ స్టేట్మెంట్ 1, బోధనలో పొగడ్త బహుమతులు ఇచ్చి పునర్బలనం కలిగించకూడదు. స్టేట్మెంట్ 2, కొత్త విషయాలు నేర్చుకునేలా కుతూహలం ఉత్సాహాన్ని కలగజేయాలి. స్టేట్మెంట్ 3, అభ్యాసకునికి అభ్యసన ప్రక్రియలో పూర్తి స్వేచ్ఛనివ్వాలి. స్టేట్మెంట్ 4, అభ్యసన అంశాలు వరుసలో అమర్చి అందివ్వాలి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి. బోధనలో పొగడ్త బహుమతులు ఇచ్చి పునర్బలనం కలిగించకూడదు అనడం జరిగింది. ఖచ్చితంగా బోధనలో బహుమతులు పునర్బలనాలు ఇచ్చేసి ప్రేరణ అనేది కలిగించాలి. ఆ విధంగా ప్రేరణ కలిగించడం ద్వారా మనకు ఆత్మసంతృప్తి అనేది పెరిగి ఏమవుతుంది అంటే అతనికి అంతర్గత ప్రేరణ అనేది ఎక్కువగా అలవడుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే కొత్త విషయాలు నేర్చుకునేలా కుతూహలం ఉత్సాహాన్ని కలగజేసే విధంగా పాఠ్యాంశాన్ని బోధించాలి. అదేవిధంగా అభ్యాసకునికి అభ్యసన ప్రక్రియలో పూర్తి స్వేచ్ఛనిస్తేనే మనకు అన్ని అంశాలను కూలంకుషంగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా అభ్యసన అంశాలు వరుసలో అమర్చి అందివ్వాలి. క్రమంగా అమర్చితే కనుక మనకు సులభమైనటువంటి అంశాల నుంచి జటిలమైనటువంటి అంశాలను అమర్చితే పూర్తి జ్ఞానాన్ని విద్యార్థి నేర్చుకోగలుగుతాడు. తర్వాత 14వ క్వశ్చన్, అభ్యసన నిర్వహణ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆప్షన్ 1, విషయ కేంద్రీకృతంగా. ఆప్షన్ 2, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా. ఆప్షన్ 3, అభ్యాస కేంద్రీకృతంగా. ఆప్షన్ 4, ఏది పైవన్నీ అండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే అభ్యసన నిర్వహణ అనేది మనకు ఈ పై 3 రకాలుగా జరుగుతుంది. అంటే పై 1 కూడా సరి అయినవి. విషయ కేంద్రీకృతంగా, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా. ఆప్షన్ 3 కనుక చూసుకుంటే అభ్యాసక కేంద్రీకృతంగా. ఈ 3 విధాలుగా మనకు అభ్యసన అనేది జరుగుతుంది. తర్వాత 15వ క్వశ్చన్, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం క్రింది 3 ఏ కేంద్రీకృత అభ్యసనం ఉత్తమమైనటువంటి అభ్యసనంగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1, విషయ కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 2, ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 3, అభ్యాసక కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 4, ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3, అభ్యాసక కేంద్రీకృత అభ్యసనం అండి. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం కనుక చూసుకుంటే ఈ క్రింది 3 ఏ కేంద్రీకృత అభ్యసనం ఉత్తమమైనది అంటే అభ్యాసక కేంద్రీకృత అభ్యసనం. విద్యార్థి కేంద్రీకృతంగా ఉన్నటువంటి అభ్యసనాలు కనుక చూసుకుంటే విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ అంశాలను జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏది అంటే విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం. తర్వాత 16వ క్వశ్చన్, కేవలం పరోక్ష మూల్యాంకనం ఇందులో జరుగుతుంది. ఆప్షన్ 1, విషయ కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 2, ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 3, అభ్యాసక కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 4, ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2, ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనంలో కనుక చూసుకుంటే కేవలం పరోక్ష మూల్యాంకనం మాత్రమే జరుగుతుంది. తర్వాత 17వ క్వశ్చన్, విద్యార్థులు మాత్రమే అభ్యాసకులుగా కనిపించేటువంటి విధానం ఏది. ఆప్షన్ 1, విషయ కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 2, ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 3, అభ్యాసక కేంద్రీకృత అభ్యసనం. ఆప్షన్ 4, ఏది కాదు.
ఇక్కడ తొందరపడి చాలామంది ఏం చేస్తారు అంటే అభ్యాసక కేంద్రీకృత అభ్యసనమని పెడతారు. ఎందుకంటే జాగ్రత్తగా గమనించాలండి, ఉపాధ్యాయుడు బోధిస్తూ ఉంటాడు, కేవలం విద్యార్థులు మాత్రమే ఇక్కడ అభ్యాసకులుగా ఉండేటువంటి బోధనా పద్ధతి ఏది అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి. కనుక ఇక్కడ చూసుకుంటే మనకు ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే విద్యార్థులు మాత్రమే అభ్యాసకులుగా ఉండేటువంటి విధానం ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనం. అట్లా కాకుండా ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరు కూడా అభ్యాసకులుగా ఉండేటువంటి విధానం ఏంటి అంటే అభ్యాస కేంద్రీకృత అభ్యసనము గమనించాలి. జాగ్రత్తగా ఆన్సర్ మనం చేయకపోతే కనుక ఒక మార్కును కోల్పోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 18వ క్వశ్చన్, ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరూ మూల్యాంకనం చేయబడేటువంటి అభ్యసన విధానం ఏది? ఆప్షన్ 1 విషయ కేంద్రీకృత, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత, ఆప్షన్ 3 అభ్యాస కేంద్రీకృత, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 అభ్యాస కేంద్రీకృత అభ్యసనం అండి. ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరూ కూడా మూల్యాంకనం చేయబడేటువంటి అభ్యసన విధానం ఏది అంటే మనకు అభ్యాసక కేంద్రీకృత అభ్యసనంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే బోధన జరుగుతున్నప్పుడే మూల్యాంకనం కూడా జరుగుతూ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరూ కూడా మూల్యాంకనం చేయబడతారు. ఉపాధ్యాయుడు సరిగ్గా ఆ జ్ఞానాన్ని అందించానా లేదా అని, అందించినటువంటి జ్ఞానం ఎంత మేరకు నేర్చుకోగలిగానని విద్యార్థి, ఈ రకమైనటువంటి మూల్యాంకనం లాంటివి జరుగుతాయి. తర్వాత 19th క్వశ్చన్, బోధన జరుగుతున్నప్పుడే మూల్యాంకనం జరుగుతూ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉండేటువంటి విధానం ఆప్షన్ 1 విషయ కేంద్రీకృత అభ్యసనం, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనం, ఆప్షన్ 3 అభ్యాస కేంద్రీకృత అభ్యసనం, ఆప్షన్ 4 ఏది కాదు. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే అభ్యాసక కేంద్రీకృత అభ్యసనం అండి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, బోధన జరుగుతున్నప్పుడే మూల్యాంకనం కూడా జరుగుతూ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉండేటువంటి విధానం ఏంటి అంటే అభ్యాసక కేంద్రీకృత అభ్యసనం. ఇక్కడ చూసుకుంటే బోధన మూల్యాంకనం అనేది విడివిడిగా ఉంటాయి. ఎందులో అంటే మనకు ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనంలో గమనించాలి. తర్వాత ఈరోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని 20 అని పెట్టేసి 1-2 అని పెట్టకండి, పేరు రాయండి. నటనా పద్ధత, చిత్ర పద్ధత, ప్రతీకాత్మక పద్ధత, పై వన్నీనా. ఈ విధంగా నేను అడిగినటువంటి సమయంలోనే స్పాంటినియస్గా మీరు ఆన్సర్ చేయగలిగితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నట్టు మీరంతా కూడా, లేదంటే కొంత ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది గమనించాలి. ఖచ్చితంగా దీని యొక్క సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ ఆ క్వశ్చన్ కనుక చూసుకుంటే కిండర్ గార్డెన్ అదేవిధంగా గాంధీజీ ప్రతిపాదించినటువంటి బేసిక్ విద్యా విధానము క్రింది పద్ధతుల్లో దేనికి చెందుతుంది? ఆప్షన్ 1 నటనా పద్ధతి, ఆప్షన్ 2 చిత్ర పద్ధతి, ఆప్షన్ 3 ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ లైవ్ చాట్లో అసలు తెలియజేయకండి, క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే విద్యా హక్కు చట్టం 2009 మీకు 7 PM లైవ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. లింక్ కోసం చూడకండి. ఖచ్చితంగా మీరు ఒక 10 మినిట్స్ ముందైనప్పటికీ లేదంటే ఒక అరగంట ముందైనప్పటికీ కూడా నెట్ ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, జై హింద్.